కలిసిన మహిళలని చెప్పేసి మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ మహిళ అయినా సరే గౌరవింపబడాల్సింది. వాళ్ళు చిన్న ఉండని పెద్ద ఉండని మహిళ మహిళనే. మరి మహిళ అన్నప్పుడు ఆ ఆస్తులో అంతస్తులో మరి అడ్డం రావాల్సిన అవసరం లేదు. మరి అలా బలిచినటువంటి మహిళలు లేకపోతే డబ్బున్నటువంటి మహిళలు లేకపోతే ఇంకేలాంటి మహిళలు అని చెప్పేసి వాళ్ళు మహిళలను అగౌరవంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోపల ఏం మాట్లాడుతున్నో వాళ్ళకి అర్థమైతే లేదు. మరి ఎందుకంటే రోజు రోజు కూడా మరి అనిశరెడ్డి గారు మన మహేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ యొక్క పార్టీ కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ నాయకత్వం కానీ బలపడుతుంది. మరి మేము ఎక్కడో ఎక్కకపోతున్నాం. రోజు ఏదో ఒకటి మాట్లాడలేదు, ఏదో ఒకటి గురజల్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్ప ఏది కూడా నిరూపించలేదు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినో అవన్నీ కూడా నిరూపించినాక మళ్ళీ ఇంకేమైనా ఉంటే మాట్లాడాలని చెప్పేసి పత్రిక ద్వారా మరి గత 2-3 రోజుల నాడు మరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రామకృష్ణ గారు కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మందిరం పైన ఆరోపణలు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మేము ఈరోజు నిష్పక్షపాతంగా మీ యొక్క మీ ద్వారా అరిగి ఉన్నటువంటి ప్రజలు కూడా విన్నపం చేసుకుంటున్నాం. వాళ్ళందరూ దాని మీద ఇంక్వైరీ చేస్తే మొత్తం నిజాలు బయటపడతాయని చెప్పేసి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము అటు వైపు కూడా రాము. మీరు ఎవరినైనా సరే పరిగిలు ఉన్నటువంటి ప్రముఖులను తీసుకుని వచ్చి మరి దాన్ని ఎంక్వైరీ చేసుకోండి. మరి ఆ లోపల మాకు ఒక విధంగా వాళ్ళు ఏమన్నారు, గుడి షెటర్లకు గుడికి తక్కువ రెంటు కట్టుకుంటూ మరి ఎక్కువ రెంటు వీళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అన్న వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళకి షెటర్లు ఉన్నాయి, వాళ్ళే తీసుకుంటున్నారు అది అనేది వాళ్ళకు వాళ్ళకి తెలుసా తెలియదా అనే సందర్భం నిలదలుచుకున్నాం. వెంకటేశ్వర స్వామి మందిరం అనేది ఎండోన్మెంట్కు ఇస్తే ఏమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము ఇవాళ కూడా క్లియర్ ఉన్నాం. మేము ఒకటి అడగదలుచుకున్నాం వాళ్ళను, గతం లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఏ విధంగా ఉంటుంటే మీ అందరికి తెలుసు, మరి గ్రామ ప్రజలకు అందరికి తెలుసు. మరి ఆ రోజు మరి ఎండోన్మెంట్ బోర్డు ఇవ్వాలన్నట్టు తెలివి మీకు లేదా, లేకపోతే ఆ రోజు ఎండోన్మెంట్ కలిపి దాన్ని డెవలప్ చేయాలన్నట్టు ఆలోచన ఎందుకు లేదు? ఈరోజు అన్ని విధాలుగా పెద్దల హరీశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల దాన్ని 100% అభివృద్ది చెందినాక మరి దినదిన అభివృద్ది చెందుతున్నటువంటి సమయం లోపల అభివృద్ది చెందినటువంటి గుడిని మరి ఎండోన్మెంట్ కు అప్పచెప్పాలని చెప్పేసి అనడం లోపల వీళ్ళ యొక్క అర్థం ఏముందని చెప్పేసి ప్రజలు కూడా ఈరోజు గమనించాలి. మరి ఉదాహరణకు మరి మన కృష్ణమగుడి కాడ ఉన్నటువంటి చిన్నకేశ్వర స్వామి గుడి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి హనుమన్గడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి దుంగ కానీ మరి ఇది మన దొంగెంగిపల్లి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కానీ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు కూడా అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలి. దీని సొంతంగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా 40 లక్షల రూపాయలు పెద్దల హరీశ్వరరెడ్డి గారు వారి యొక్క స్వయం కృషితో దాన్ని అందరూ కూడా సాధించుకుని వచ్చి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రొసీడింగ్ ఉన్నది. దాని తర్వాత అవి కాకనే మరి అక్కడ సీసీ రోడ్లకు కానీ కంపౌండ్ వాల్ కానీ మరి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టడం, ధ్వజస్తంభం నిర్మించడం, నాగులు పెట్టడం జరిగింది. అదేవిధంగా చుట్టూ కూడా సీసీ రోడ్డు మరి అదేవిధంగా షట్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అందరికీ కూడా దానికి అంతా కూడా మరి దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి అక్కడ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. మీద ప్రజలకు అందరికీ కూడా ఇది పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి పెద్దల గౌరవ హరీశ్వరరెడ్డి గారి ఆధ్వర్యం ఇవన్నీ కూడా మరి దాదాపు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా కూడా ఖర్చు చేసి మరి దాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అవన్నీ డబ్బులు కూడా మరి ఈరోజు ప్రభుత్వ పరంగా రాలేవు. మరి పెద్దల హరీశ్వరరెడ్డి గారు వారి యొక్క సొంతం మరి వారికి ఏదైతే ప్రజల సహకారం మరి గ్రామ ప్రజల సహకారం పోను మరి తక్కిందంతా కూడా తన సొంతం కూడా ఖర్చు పెట్టి ఆ యొక్క గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. మేము ఈ రోజు కూడా నిష్పక్షపాతంగా ఏ లెక్కలు అవసరం ఉన్న గుడిని మేము గతంలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు గుడి మీద ఆరోపణ గత 2-3 రోజుల నుండి వారం రోజుల నుండి చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు అవాక్కులు చివాక్కులు వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ స్థాయి కూడా కాదు, ఒక ఎంపీని ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కూడా కాదు. మీరు మైకులు ముందలున్నాయని చెప్పేసి ఇష్టానురీతిగా పెద్దా చిన్న తారతమ్యం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఇది మంచిది కాదు. అయితే తుంకలగడ్డలు ఉన్నటువంటి బీదలకు మీరు ఏం చేసారంటే తుంకలగడ్డల ఉన్నటువంటి బీదలను పరిగికి వచ్చిన తర్వాత అక్కడ ప్లాట్లు ఇచ్చి వెంచర్లు చేసి తక్కువ 1,000-2,000కు ప్లాట్లు ఇచ్చింది టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి సందర్భంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీ 5 ఏళ్ల రామ్మోహన్ రెడ్డి పాలనలో బొంద పెట్టుకునే దిక్కులేదాడ, సమాధులకు జాగలేవు. ఎల్ల మహేశ్వరరెడ్డి గారి ఆదేశం మేరకు ఎక్నారా భూమి సొంతంగా మరి బీద ఈ తుకలగడ్డలు ఉన్న వారికి మేము సమాధులకు ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ రోజు అరువులైనటువంటి ఎవరి బీదలున్నా గానీ మా టీఆర్ఎస్ పార్టీ నిష్పక్షపాతంగా రైతు బంధు గాని రైతు బీమా గాని
ఏ పని చేసినా కానీ ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 300 ఇల్లు కూడా తప్పకుండా అర్హులు ఎవరున్నా వాళ్ళకి తప్పకుండా అందజేస్తాం మా ఎమ్మెల్యే గారు కూడా మాయన కృతనిశ్చయంతో ఉన్నాడు ఇయాల ఎక్కడ రికమెండేషన్ కానీ ఎక్కడ దానికోలు కానీ ఏ విధంగా అట్లా తీసుకోకుండా ఎవరైతే బీదలు ఉంటారో ఎవరైతే వరవులు ఉంటారో వాళ్ళకే తప్పకుండా మేము ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు కూడా చేస్తాం అదే విధంగా గుడి కోసం మాట్లాడతాం గుడి కోసం